అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా బాధ్యతలు చేపట్టి 2.5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 30 నెలలు అయిపోయింది. ఆయన May 30, 2019 బాధ్యతలు స్వీకరించారు. ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయిపోయి ఇంకో 8 డేస్ అయింది. సో ఆయన పరిపాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఏమైనా పుంజుకుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే బలంగా ఉందా, ఏమైనా బలం తగ్గిందా. సో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు పూర్తి స్థాయిలో ఏమనుకుంటున్నారు అనేది అందరికీ ఆసక్తికర అంశాలు. అందుకే ఇప్పుడు మన రాజకీయాల్లో గతంలో ఒక 10 సంవత్సరాల కింద లేవు కానీ ఇప్పుడు స్ట్రాటజీ సంస్థలు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు, పొలిటికల్ సర్వే చేసే వాళ్ళకి, పొలిటికల్ కన్సల్టెంట్లకి కొదవే లేదు. సో నా ప్రతిరోజు కూడా సర్వే సంస్థల నుంచో లేదంటే కన్సల్టెన్సీ, పొలిటికల్ కన్సల్టెన్సీ నుంచో కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే వాళ్ళు చెప్పేది నిజానికి దగ్గరగా ఉంటే, ప్రాక్టికాలిటీ రియాలిటీకి దగ్గరగా ఉంటే నేను వాళ్ళ అంశాలు నోట్ చేసుకుంటున్నా, తీసుకుంటున్నా. ప్రాక్టికాలిటీకి దగ్గరగా లేకపోతే, నిజానికి దగ్గరగా లేకపోతే అది పట్టించుకోవట్లేదు. అలాగే ఒక కీలకమైన సోర్స్ నుంచి నాకు ఈరోజు ఒక సమాచారం వచ్చింది. రాష్ట్రంలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ కమ్ సర్వే సంస్థ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2.5 సంవత్సరాలు అయిన సందర్భంగా సర్వే చేశారంట. వాళ్ళు నాకు రిపోర్ట్ పంపించారు. సో దాని ప్రకారం కాస్త రియాలిటీ నేను దాన్ని ఏం చేశానంటే, నాకు జిల్లాల వారీగా నాకున్న టీం, అంటే నా సొంత టీం కాదు, ఇతర మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, నాకు అన్ని జిల్లాల్లో పరిచయం ఉన్న వాళ్ళతో నేను మాట్లాడి, ఏంటి మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, ఆ పార్టీకి ఇన్ని అంటున్నారు, ఈ పార్టీకి ఇన్ని అంటున్నారు, ఏమైనా కరెక్టేనా అని కొంత వెరిఫై చేసుకుని క్రాస్ చెక్ చేసుకుంటే సరే రియాలిటీకి దగ్గరగా ఉంది అనిపించింది. అయితే ఇది పూర్తిగా వాస్తవం అని నేను చెప్పను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఒకటో పాయింట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. రెండో పాయింట్ ఏంటంటే ఎన్నికలు వచ్చే సమయానికి పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం, స్ట్రాటజీ చాలా కీలకం, అభ్యర్థి ఎంపిక చాలా కీలకం, ప్రచారం చాలా కీలకం. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఫలితాలు అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్తున్నది యాజ్ ఇట్ ఇస్, అదే జరుగుద్దని కాదు, అసలు ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. కాకపోతే కాస్త ఆసక్తికరంగా ఉంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది, తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటది, కాబట్టి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనుకూలంగా ఉన్నాయి అనేది కాస్త మనం బోర్డు మీద అనాలిసిస్ చెప్పుకున్నాం. బోర్డులో జిల్లాల వారీగా మొత్తం నియోజకవర్గాల్లో పార్టీలు అక్కడ టఫ్ ఫైట్ ఉన్నాయని అనేది కొంచెం డెప్త్ గా చూద్దాం. ముందే చెప్తున్నా, ఇది పూర్తిగా 100% మనం చేసింది కాదు, మన ఛానల్ కి దీనికి సంబంధం ఉండదు, మనం చేసిన సర్వే కాదు. మనం అప్పుడే సర్వేలు మొదలు పెట్టలేదు. మనం ఎన్నికలకు 1 ఇయర్ ముందో, 6 మంత్స్ ముందో మాత్రమే ఒక సర్వే, సొంత సర్వే చేస్తాం, అప్పటి వరకు మనం చేయం. కానీ ఆసక్తికరంగా ఉంది, రియాలిటీకి దగ్గరగా ఉంది అని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను, చెప్తున్నాను. సో అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా 4, టీడీపీకి అనుకూలంగా 3 ఉండగా కాస్త టైట్, అంటే ఎవరు ఫలితం చెప్పలేని టైట్, టఫ్ ఫైట్ ఉన్నది, ఎటు తేలను ఒక 3 ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా శ్రీకాకుళంలో 4, 3 అలా వేసుకోవచ్చు. తర్వాత విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా 5 నియోజకవర్గాలు ఉండగా టీడీపీకి అనుకూలంగా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక 2 నియోజకవర్గాల్లో నువ్వా నేను హోరాహోరి అంటే ఏం చెప్పలేం అనేటట్టు తేలిందంట. తర్వాత విశాఖపట్నానికి వచ్చేసరికి మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా 4 నియోజకవర్గాలు, టీడీపీకి అనుకూలంగా 6 నియోజకవర్గాలు ఉంటే జనసేనకి అనుకూలంగా 1 నియోజకవర్గము, 4 నియోజకవర్గాల్లో మాత్రం ఫలితం చెప్పలేము, ఏం చెప్పలేము, అంటే కాస్త టఫ్ హోరాహోరి అనేది చెప్పుకోవచ్చు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా 6 నియోజకవర్గాలు ఉండగా ఈ టీడీపీకి అనుకూలంగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. జనసేనకు అనుకూలంగా ఒక 2 నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. ఇక హోరాహోరి అంటే పోటా పోటీగా ఉండేవి 1, 4. ఇక పశ్చిమ గోదావరి విషయానికి వస్తే 5 నియోజకవర్గాలు వైసీపీకి ఫేవర్, 5 నియోజకవర్గాలు టీడీపీకి ఫేవర్ ఉంటే 1 నియోజకవర్గం జనసేనకు ఫేవర్ ఉండగా 4 నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది, ఏం చెప్పలేము, ఫలితం చెప్పలేము, చాలా టైట్ ఫైట్ ఉంటుంది అనేటట్టు ఉందన్నమాట. ఇక కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉండగా వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా 5 నియోజకవర్గాలు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి.
ఒక నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఫలితం ఏం చెప్పలేము కాస్త టఫ్ ఫైట్ ఉంటది అనేటట్టు ఉంది. తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో 5 నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా 7 నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉండగా 5 నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉంటది కాస్త హోరాహోరీగా తప్పదు అన్నట్టు చెప్పారు. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి. 4 నియోజకవర్గాలు వైసీపీ ఫేవర్, 4 నియోజకవర్గాలు టీడీపీ ఫేవర్ ఉన్నాయి. ఒక 4 నియోజకవర్గాలు మాత్రం హోరాహోరీ, ఎవరు వచ్చినా సరే ఒక 5-6 వేల తేడాతోనే గెలుస్తారు అనేటట్టు ఇలా ఉందన్నమాట. ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా 6 నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఉండగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మరో 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ అంటే హోరాహోరీ అనేటట్టు ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా 7 నియోజకవర్గాలు ఉండగా టీడీపీకి అనుకూలంగా 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక హోరాహోరీ అంటే పోటాపోటీగా ఉండే ఒక 3 నియోజకవర్గాల వరకు ఉన్నాయన్నమాట. ఇక కడప జిల్లా విషయానికి వచ్చేస్తే మొత్తం కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ఇందులో 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి కంప్లీట్ ఫేవర్ గా ఉండగా ఒక నియోజకవర్గం టీడీపీకి అనుకూలంగా కనిపిస్తుంది. ఒక 2 నియోజకవర్గాల్లో మాత్రం టైట్ ఫైట్ ఉంది. అక్కడ లోకల్ అభ్యర్థిని బట్టి ప్రచారాన్ని బట్టి పోల్ మేనేజ్ని బట్టి మారే అవకాశం ఉంది. ఇక కర్నూలు విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ జిల్లాలో వైసీపీకి అనుకూలంగా 8 నియోజకవర్గాలు ఉండగా టీడీపీకి అనుకూలంగా 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓ 2 నియోజకవర్గాలు మాత్రం టైట్ గా ఉంది, అంటే హోరాహోరీ తప్పదు అంటే ఇలా ఉంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా 5 ఉండగా టీడీపీకి అనుకూలంగా 7 నియోజకవర్గాలు, అంటే రాయలసీమ మొత్తం మీద అనంతపురం జిల్లాలో టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉన్నది అనంతపురం జిల్లా అని చెప్పుకోవచ్చు. ఒక 2 నియోజకవర్గాల్లో మాత్రం టైట్ ఫైట్ ఉంటది అనమాట. సో ఓవరాల్ గా మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైసీపీకి అనుకూలంగా 71 నియోజకవర్గాలు కంప్లీట్ ఫేవర్ గా అనుకూలంగా ఉన్నాయంట. వైసీపీకి ఫేవర్ గా 71, టీడీపీకి ఫేవర్ గా ఒక 59 నియోజకవర్గాలు ఉంటే 40 నియోజకవర్గాల్లో మాత్రం టైట్ ఫైట్ ఉంటది. జనసేనకు ఫేవర్ గా అనుకూలంగా ఒక 5 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. 4 ఇది యాక్చువల్లీ 5 కాదు, 4. సో ఇది ఓవరాల్ గా పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇది కూడా 41 నియోజకవర్గాలు వస్తుంది. సో ఇది మనకు అందిన లెక్క అయితే, మనకు వచ్చిన సమాచారం అయితే ఇలా ఉంది. సో దీన్ని బట్టి జిల్లాల్లో ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది కాస్త స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ టఫ్ ఫైట్ ఉంది అనుకునే 41 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ 41 నియోజకవర్గాల్లో జనసేన క్యాండిడేట్లు చీల్చే ఓట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ నిలబెట్టే అభ్యర్థులు, వైసీపీ నిలబెట్టే అభ్యర్థులు, అప్పుడు చేసే ప్రచారం, అప్పుడు చేసే పోల్ మేనేజ్మెంట్, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట గెలుపు ఓటములు. అంటే ఆ 41 ఎవరైనా గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, వైసీపీ గెలవచ్చు, లేదా వాటిలో కొన్ని జనసేన అయినా గెలవచ్చు, కానీ ఎక్కువగా జనసేన ప్రభావం ఓట్లు చీల్చే అవకాశం ఉంటది అనేది అయితే పక్క. సో ఓవరాల్ గా మనకి ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం అయితే 71 అనుకూలంగా వైసీపీ, 59 నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలం, ఒక 4 జనసేనకు అనుకూలంగా ఉంటే 41 మాత్రం టైట్ ఫైట్ హోరాహోరీ అనేది ఉంది. సో ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకు గాను ఇలా ఉంది పరిస్థితి. ఇటువంటి కీలకమైన సమాచారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మనం చెప్పుకుందాం. అయితే ఒకటి చెప్తున్నా, ఇదేది మనం సొంతంగా చేసిన సర్వే కాదు, మనకి ఒక థర్డ్ పర్సన్ ద్వారా, వివిధ సోర్సుల ద్వారా, వివిధ వర్గాల ద్వారా, జిల్లాల వారీగా అందిన సమాచారం మేరకు నేను వాళ్ళ దగ్గర తీసుకొని, నాకు సోర్సుల ద్వారా నేను తీసుకొని ఇస్తున్న సమాచారం మాత్రమే ఇది. ఇప్పుడు సర్వేలు ఇవి 100% కరెక్ట్ కావచ్చు లేదా తప్పైనా కావచ్చు, కాకపోతే మనకు వచ్చిన సమాచారాన్ని కాస్త చెప్పాలి కాబట్టి, షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. అంటే రియాలిటీకి దగ్గరగా ఉంది, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంది అనే ఉద్దేశంతో నేను కూడా దీన్ని నమ్ముతున్నాను కాబట్టి ఎన్లైట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.